కోట్ల మంది మనస్సులు గెలుచుకున్న గాత్రం ఆయనది, పాటకు ప్రాణం ఆయన స్వరం. ఆయనే గానగంధర్వుడు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం. ముద్దుగా అందరూ బాలుగారు అంటూ పిలుచుకుంటారు. నేడు ఆ గానగంధర్వుడు పుట్టినరోజు. తన గాత్రంతో వేలాది పాటలకు ఊపిరిపోశారు బాలు. ఆనాటి హీరోల నుంచి నేటితరం హీరోల సినిమాలలో బాలు పాట వినిపించేది. 1966లో పద్మనాభం నిర్మించిన శ్రీశ్రీశ్రీ మర్యాదరామన్న సినిమాతో సినీ గాయకుడుగా మొదలైన బాలసుబ్రహ్మణ్యం ప్రస్థానం ఎందరికో ఆదర్శం. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ లాంటి భాషల్లో సుమారు 40,000 పైగా పాటలు ఆలపించారు బాలు. చాలా మంది హీరోలకు వారి స్టైల్లోనే వారి గొంతుని కూడా మిమిక్రీ చేస్తూ పాటలు పాడారు బాలు. సింగర్గానే కాదు, నటుడిగా ఆయన తన ప్రతిభ కనబరిచారు. అనేక తమిళ, తెలుగు సినిమాల్లో సహాయ పాత్రలు పోషించారు బాలు. అలాగే కమలహాసన్, రజనీకాంత్, సల్మాన్ ఖాన్, విష్ణువర్ధన్, జెమినీ గణేశన్, గిరీష్ కర్నాడ్, అర్జున్, నగేష్, రఘువరన్ లాంటి వాళ్ళకి గాత్రదానం కూడా చేశారు. దశావతారం సినిమాలో కమల్ పోషించిన 10 పాత్రల్లో 7 పాత్రలకు బాలునే డబ్బింగ్ చెప్పడం విశేషం. కేంద్ర ప్రభుత్వం నుండి 2001లో పద్మశ్రీ పురస్కారాన్ని, 2011లో పద్మభూషణ్ పురస్కారాన్ని అందుకున్నారు బాలు. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి 25 సార్లు వివిధ భాగాల్లో నంది పురస్కారం అందుకున్నారు. ఇంకా తమిళనాడు, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కూడా పలు పురస్కారాలు అందుకున్నారు. 2020 సెప్టెంబర్ 25న సంగీత ప్రియులను నిషీధిలోకి నెట్టి ఆయన స్వర్గస్థులయ్యారు. కరోనా వైరస్ సోకడంతో చికిత్స పొందుతూ బాలు కన్నుమూశారు. మరణం తర్వాత 2021లో కేంద్ర ప్రభుత్వం బాలుకు పద్మవిభూషణ్ పురస్కారాన్ని ప్రకటించింది. ఇక బాలు మన మధ్య లేకపోయినా ఆయన పాటలు మాత్రం మన మధ్య ఎప్పటికీ చిరస్మరణీయంగా నిలిచిపోతాయి.